వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. నాసా అంతరిక్ష పరిశోధకులు గ్రహాంతరవాసుల కోసం వెతుకుతున్నారు. అనంత విశ్వంలో మానవులను పోలిన జీవులున్నాయేమో అని జల్లెడ పడుతున్నారు. సూర్య కుటుంబంలోని అతిపెద్ద గ్రహమైన గురుగ్రహ చంద్రుడిపై కూడా పరిశోధనలు ప్రారంభించారు. ఆ వివరాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి లాంచ్ చేయడానికి క్లిప్పర్ను సంసిద్ధంగా ఉంచారు. దీని ద్వారా స్పేస్ ఎక్స్ ఫాల్కన్ హెవీ రాకెట్ను పంపుతున్నారు. ఇది 5 ఏళ్లు మార్స్ మీదుగా ప్రయాణించి గురువు ఉపగ్రహమైన యూరోపాపైకి వెళ్లనుంది. 2031 నాటికి అది జూపిటర్, ఇంకా యూరోపా కక్షలోకి చేరుకుంటుంది. యూరోపా గడ్డకట్టిన నీళ్లతో కప్పబడి ఉందని శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు. గడ్డకట్టిన ఐస్ నుంచి కూడా లోపలి భాగాలను ఫోటో తీయగల కెమెరాలు, స్పెక్టోమీటర్లు, మ్యాగ్నోమీటర్, రాడార్లను శాటిలైట్లో అమర్చామని పపలార్డో చెప్పారు. భూగోళంపై ఉన్న ప్రత్యేక పరిస్థితులు అంటే ఉత్తర దక్షిణ ధృవాలపై సూర్యకిరణాలే పడవు. అవి రెండు భూమికి రెండు టోపీల్లా పనిచేస్తాయి. అయితే యూరోపా మీద పరిస్థితులు మన చంద్రుడిపై ఉన్నట్టే ఉన్నాయా లేదా వేరే విధంగా ఉన్నాయా అని తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు తహతహలాడుతున్నారు. గ్రహాలకుండే ఉపగ్రహాలు నక్షత్రాలకు దూరంగా సంచరిస్తే ప్రాణకోటి ఉండే అవకాశం ఉందని యూరోపా క్లిప్పర్ మిషన్ ప్రాజెక్టు మేనేజర్ జోర్డాన్ ఇవాన్స్ తెలిపారు. అయితే అక్కడికి వెళ్లడం అనుకున్నంత తేలిక కాదు. యూరోపా చుట్టూ శక్తివంతమైన రేడియేషన్ క్షేత్రం ఉంటుంది. ఇది 100,000 చెస్ట్ ఎక్స్రేలకు సమానం. క్లిప్పర్ డేటాను పంపాలంటే మిషన్ కంట్రోల్ సిగ్నల్ కోసం 45 నిమిషాలు ఆగాల్సి ఉంటుంది. ఈ మిషన్ 1990 చివర్లలో ప్రారంభం అయినప్పటికీ 2034 నాటికి పూర్తవుతుంది. తద్వారా విశ్వాంతరంలో ఎక్కడైనా జీవకోటి ఉంటే తెలుస్తుంది.